కోవిడ్-19 ప్రభావం చూపించని రంగమే లేకుండా పోయింది. ఇప్పుడు కరోనా దెబ్బ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు తగిలింది. కోవిడ్ బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అధికంగా ఉన్నారు. దీంతో ఆఫీసులకు ఉద్యోగులు సరిగా రావడం లేదు. చాలా చోట్ల కొద్ది మందితో నడిపిస్తున్నారు. కొన్నింటిలో ఆ కార్యాలయ ఉద్యోగులను తప్ప ఇతరులను అనుమతించడం లేదు. జిల్లా కేంద్రంలోని మెడికల్, జెడ్పీ, ప్లానింగ్, రవాణా, సర్వే, విద్య, ఇరిగేషన్ తదితర శాఖల సిబ్బందిలో పలువురికి పాజిటివ్ రాగా మరింత ఎక్కువ మంది వారి నివాసం ఉండే ప్రాంతాల్లో కేసులు వచ్చి కంటైన్మెంట్ జోన్లలో ఉన్నారు. దీంతో కార్యాలయానికి అత్యవసర పనులపై వచ్చేవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. సాధారణంగా ఈ సీజన్లో ప్రభుత్వ కార్యాలయాలు చాలా రద్దీగా ఉంటాయి. విద్యా సంవత్సరం, వ్యవసాయ సీజన్ ప్రారంభం, ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన పనులు, ఇతరత్ర అవసరాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జనంతో ఎప్పుడు బిజీగా ఉండే ఆఫీసుల్లో సైతం ఒకరిద్దరు ఉద్యోగులే ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలానే జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో వివిధ స్థాయిల్లోని అధికారులు, సిబ్బందితో పాటు పలు పట్టణాలు, మండల కేంద్రాల్లోని కార్యాలయాలతో పాటు గ్రామ, వార్డు స్థాయిల్లోని సచివాలయ ఉద్యోగులకు వైరస్ సోకింది. ఇక కరోనా బాధితులకు సేవలు అందించే పలు రకాల సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఎక్కడికక్కడ కార్యాలయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో అనేక కార్యాలయాల్లో ఆంక్షలు సాగుతున్నాయి.